జనరల్ గా బిజినెస్ ని రెండు రకాలుగా చేస్తారు. ఒకటి లో క్వాలిటీ వస్తువులు అమ్ముతూ ఎక్కువ లాభాలు సంపాదిస్తే, ఇంకొకటి హై క్వాలిటీ వస్తువులు అమ్ముతూ తక్కువ లాభాలు సంపాదిస్తారు. అయితే ఇది విన్నప్పుడు లో క్వాలిటీ వస్తువులు అమ్మడమే బెటర్ కదా అనిపిస్తుంది. అవునా? కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఎవరైతే లో క్వాలిటీ వస్తువులు అమ్ముతారో వాళ్ళని కస్టమర్స్ గుర్తుపెట్టుకోరు. కానీ ఎవరైతే తక్కువ లాభాలు వచ్చిన హై క్వాలిటీ వస్తువులు అమ్ముతారో వాళ్ళకి కస్టమర్స్ లో నమ్మకం అలాగే గుర్తింపు వస్తాయి. అండ్ ఆ నమ్మకాన్ని వాళ్ళు ఒక బ్రాండ్ నేమ్ గా మార్చుకుని కొన్ని దశాబ్దాల పాటు చెక్కుచెదరని వ్యాపార సామ్రాజ్యాలని నిర్మిస్తారు. అండ్ అలా వచ్చిన కంపెనీలే ఈ రోజు మనం చూస్తున్న టాటా, రిలయన్స్, గోద్రేజ్, విప్రో ఎట్సెట్రా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరైతే క్వాలిటీ మీద ఫోకస్ చేయరో వాళ్ళు ఇమీడియట్ గా డబ్బులు సంపాదించినా లాంగ్ టర్మ్ లో బిజినెస్ చేయలేరు. కానీ ఎవరైతే క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్ గా డబ్బులు సంపాదించలేకపోయినా లాంగ్ టర్మ్ లో వాళ్ళ బిజినెస్ ని బిలియన్ డాలర్ కంపెనీస్ గా మారుస్తారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ గా ఇదే ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యి ఢిల్లీలో గుర్రబండి నడుపుకునే ఒక వ్యక్తి ఒక చిన్న స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి తక్కువ లాభాలు వచ్చిన కస్టమర్స్ కి క్వాలిటీ ప్రొడక్ట్ అందించి ఒక చిన్న బడ్డీ కొట్లో స్టార్ట్ అయిన తన బిజినెస్ ని ఈ రోజు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద స్పైస్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా మార్చారు. అదే MDH. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, స్పైస్ కింగ్ ఆఫ్ ఇండియా మిస్టర్ మహాశయ్ ధర్మపాల్ గులాటి. ఈ కంపెనీ గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ దీని వెనుకున్న స్టోరీ అండ్ వాళ్ళు ఫాలో అయిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనకి బాగా తెలిసిన లలిత జ్యువెలర్స్ ఫౌండర్ కిరణ్ కుమార్ గారు ఫాలో అయిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని కూడా కొన్ని సంవత్సరాల ముందే ఈ కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది. అయితే ఆ స్ట్రాటజీస్ ఏంటి అండ్ వాటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1919లో చున్నీలాల్ గులాటీ అనే వ్యక్తి అప్పటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సియాల్కోట్ అనే ప్లేస్ లో స్పైసెస్ అమ్ముతూ ఒక చిన్న వ్యాపారం చేసేవారు. అయితే ఆయన కొడుకే ఈ ధరంపాల్ గులాటీ. సో ధరంపాల్ కి చిన్నప్పటి నుండి చదువు అంటే ఇష్టం లేదు. సో తన 5th క్లాస్ లోనే చదువు మానేసి చిన్న వయసు నుండి డబ్బు సంపాదించాలని మెహందీలు, అద్దాలు, సబ్బులు అమ్ముతూ రకరకాల పనులు చేసేవారు. కానీ కొన్ని రోజులకి ఇవేమీ కూడా వర్క్ అవ్వకపోవడంతో ఫైనల్ గా ఆయన తన తండ్రి గారు చేస్తున్న స్పైసెస్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. అలా కొన్ని రోజులకి తన తండ్రి నుండి ఈ స్పైసెస్ బిజినెస్ గురించి చాలా విషయాలు తెలిసాయి. అండ్ ఆ బిజినెస్ ని ఎలా చేయాలో కూడా ధరంపాల్ కి ఒక క్లారిటీ వచ్చింది. కానీ అదే టైంలో అనుకోకుండా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరిగింది. అదే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్. అంటే 1947లో ఇండియా పాకిస్తాన్ రెండుగా విడిపోయినప్పుడు ధరంపాల్ గులాటీ గారు నివసిస్తున్న సియాల్కోట్ అనే ఏరియా పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. సో వేరే దారి లేక ధరంపాల్ గారు తనకున్న ఇల్లు, వ్యాపారం అలాగే ఆస్తులని పాకిస్తాన్ లో వదిలేసి తన కుటుంబాన్ని తీసుకుని ఇండియాకి వచ్చేశారు. సో తన కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఢిల్లీ వచ్చి అక్కడ గుర్రబండి తోలేవారు. కానీ ఆ పనిలో ఆయనకి వచ్చే డబ్బు తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోయేది కాదు. సో ఎలా అయినా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్న ధరంపాల్ గారు ఇండియా పాకిస్తాన్ విడిపోకముందు సియాల్కోట్ లో తను ఏ స్పైసెస్ వ్యాపారం అయితే చేశారో అదే స్పైసెస్ వ్యాపారాన్ని ఢిల్లీలో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ఆయనకి రెండు ప్రాబ్లమ్స్ కనిపించాయి. అవేంటంటే, ప్రాబ్లం నెంబర్ 1, సియాల్కోట్ అనేది ఒక చిన్న టౌన్ కాబట్టి అక్కడ ధరంపాల్ గారు చేసే వ్యాపారానికి పెద్దగా కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ ఢిల్లీ అనేది 1950s టైంకే ఒక మహానగరం కాబట్టి అక్కడ వ్యాపారం చేయాలంటే ఆయనకి చాలా పోటీ ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 2, ఇండియాకి అప్పుడే స్వతంత్రం వచ్చింది. అంటే అప్పటి వరకు మనల్ని బ్రిటిష్ వాళ్లే పరిపాలించడం వల్ల మన భారతీయులు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. ఎంతో మందికి 3 పూట్ల తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉండేదో మీరే ఆలోచించండి. అలాంటి సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి తను చేసే పని మానేసి వ్యాపారం స్టార్ట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. అయినా సరే ధరంపాల్ గులాటీ గారు ఆ రిస్క్ తీసుకుని తను నడుపుతున్న గుర్రబండిని అమ్మేసి తను దాచుకున్న మొత్తం డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఢిల్లీలో ఒక చిన్న స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అదే మహాశయ్ ది హట్టి, MDH. అయితే వీడియో స్టార్టింగ్ లో హై క్వాలిటీ ప్రొడక్ట్ అండ్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్మే బిజినెస్ గురించి నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను. అది ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో దాదాపు 70% ప్రజలు పేదరికంలో ఉండేవారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే,
ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో ఉంటారో అక్కడ ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది అంటే కొనుగోలు శక్తి అన్నమాట బికాజ్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ధర ఉండే క్వాలిటీ వస్తువులు కొనలేరు సో ఇది గమనించిన చాలా మంది వ్యాపారులు ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రతి వస్తువుని ఆహార పదార్థాన్ని నిత్యావసర సరుకులని కల్తీ చేసి తక్కువ ధరకి అమ్మేవారు అంటే పాలలో నీళ్లు కలపడం బియ్యం అలాగే పప్పు దినుసుల్లో రాళ్ళు కలపడం లాంటివన్నమాట ఇలా చేయడం వల్ల వ్యాపారులకి చాలా ఎక్కువ లాభాలు వస్తాయి అయితే కస్టమర్స్ కి ఈ విషయం తెలిసినా కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోయేవారు సో ఇది గమనించిన ధర్మపాల్జీ గులాటీ గారు మార్కెట్లో అందరు వ్యాపారులు చేసేదానికి భిన్నంగా ఆయన తన బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే స్పైసెస్ ని కల్తీ చేయకుండా మార్కెట్లో అందరూ అమ్మే ధరకంటే క్వాలిటీ ఉన్న తన ప్రొడక్ట్ ని ఒక రూపాయి ఎక్కువ ధరకే అమ్మేవారు సో దీనివల్ల మొదట్లో కస్టమర్స్ తక్కువే వచ్చినప్పటికీ స్లోగా వాళ్ళ బిజినెస్ పెరగడం స్టార్ట్ అయింది ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి మార్కెట్లో ఉన్న చాలా మంది కల్తీ వ్యాపారులు ఒక కేజీ లో క్వాలిటీ మిరియాలు 60 రూపాయలుంటే వాటిని 100 రూపాయలకు అమ్మేవారు అంటే 40 రూపాయల ప్రాఫిట్ అన్నమాట కానీ ధర్మపాల్ గారు ఎలాంటి కల్తీ చేయకుండా హై క్వాలిటీ మిరియాలు 100 రూపాయలుంటే దాన్ని 110 రూపాయలకి అమ్మేవారు అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే లాభం అన్నమాట అయితే ఇది చూసినప్పుడు ప్రైస్ పరంగా ధర్మపాల్ గారి ప్రొడక్టే ధర ఎక్కువ అనిపిస్తుంది కానీ వాటి క్వాలిటీ చూసిన కస్టమర్స్ స్లోగా తన ప్రొడక్ట్స్ ని కొనడం స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ తెలియాలి అదేంటంటే జనరల్ గా మార్కెట్ లో ఉన్న చాలా మంది వ్యాపారులు వాళ్ళ కాంపిటీటర్స్ ని ఓడించడానికి చూస్ చేసుకునే ఒక మేజర్ ఎలిమెంట్ ప్రైస్ అంటే ఒక వస్తువుని ఒక కంపెనీ 100 రూపాయలకి అమ్మితే దాని కాంపిటీటర్ కంపెనీ దాన్ని 99కి లేదా అంతకంటే తక్కువకి అమ్ముతుంది సో దీనివల్ల లో క్వాలిటీ వస్తువులు అమ్మే వాళ్ళ మధ్య కాంపిటీషన్ విపరీతంగా పెరిగి ఎవరూ కూడా క్లియర్ విన్నర్ గా నిలబడలేరు కానీ మరోవైపు ఎవరైతే హై క్వాలిటీ వస్తువులని హై ప్రైజెస్ లో అమ్ముతారో వాళ్ళకి మార్కెట్ లో పెద్దగా కాంపిటీషన్ ఉండదు లైక్ యాపిల్ నైకీ అండ్ రోలెక్స్ సో వీళ్ళ కస్టమర్ బేస్ ఎప్పుడూ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది లాజిక్ అర్థమైందా సో ఇదే స్ట్రాటజీని ఫాలో అయిన ధర్మపాల్జీ గులాటీ గారు కస్టమర్స్ నమ్మకాన్ని పొంది తన బిజినెస్ ని గ్రో చేసుకుంటూ వచ్చారు అయితే ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చెప్పినట్టే ఏదైనా బిజినెస్ స్పీడ్ గా గ్రో అవుతుంది అంటే దాని ఫౌండర్స్ ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు అంటే ఉన్న ప్లేస్ లోనే కాకుండా డిఫరెంట్ లొకేషన్స్ కి వాళ్ళ ప్రొడక్ట్ ని సప్లై చేయడం అన్నమాట సో ఈ ప్రాసెస్ లో చాలా మంది వాళ్ళ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ని అవుట్ సోర్సింగ్ కి ఇస్తారు కానీ ఈ ప్రాసెస్ లోనే కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ పర్సనల్ ప్రాఫిట్స్ కోసం ప్రొడక్ట్ ని కల్తీ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే నిజానికి ప్రొడక్ట్ ని అమ్మే కంపెనీ దాన్ని కల్తీ చేయాలనుకోకపోయినా దాన్ని డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోవడం వల్ల ఆ ప్రొడక్ట్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో ఇది గమనించిన ధర్మపాల్జీ గులాటీ గారు రా మెటీరియల్ దగ్గర నుండి ప్యాకేజింగ్ వరకు కంప్లీట్ గా అన్ని తన ముందే జరిగేలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కల్తీ చేయకుండా ప్రొడక్షన్ ప్రాసెస్ లో జరిగే ప్రతిదీ ఆయన దగ్గరుండి చూసుకునేవారు నెక్స్ట్ మార్కెటింగ్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్న ప్రొడక్ట్ ని దేశ వ్యాప్తంగా తెలిసేలా చేయాలంటే దానికి కావాల్సింది మార్కెటింగ్ వీడియో స్టార్టింగ్ లో లలిత జ్యువెలర్స్ ఫౌండర్ కిరణ్ కుమార్ గారు ఫాలో అయిన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పాను అదే సెల్ఫ్ బ్రాండింగ్ అంటే మీ ప్రొడక్ట్ గురించి ఎలాంటి అవగాహన లేని ఒక సెలబ్రిటీకి కోట్లు ఖర్చు పెట్టి బ్రాండ్ ప్రమోషన్ చేయించే కంటే మీరు ఏం తయారు చేస్తున్నారు అనేది అందరికంటే బాగా తెలిసిన మీరే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారితే కస్టమర్స్ కి మీ మీద వచ్చే నమ్మకమే మీ ప్రొడక్ట్ కి సేల్స్ గా మారుతుంది అంటే పర్సనల్ గా మీరు కస్టమర్స్ లో ఎంత నమ్మకాన్ని గెలుచుకుంటారో మీ ప్రొడక్ట్ కి అంత బాగా సేల్స్ అవుతాయన్నమాట సింపుల్ గా చెప్పాలంటే ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇస్ ట్రస్ట్ అది ఎంత ఎక్కువ ఉంటే మీ బిజినెస్ అంత వేగంగా గ్రో అవుతుంది అయితే ఇదే స్ట్రాటజీని కిరణ్ కుమార్ గారి కంటే ముందు 92 వయసులో ఉన్న ధర్మపాల్జీ గులాటీ గారు ఫాలో అయ్యారు అంటే తన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి డిజైన్ చేసిన టీవీ యాడ్స్ లో ఆయనే స్వయంగా నటించి తన ప్రొడక్ట్స్ కి ప్రమోషన్ చేసుకునేవారు సో బేసిక్ గా దీని వెనుకున్న ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే మనకంటే చిన్నవాళ్ళు లేదా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చే సలహా కంటే ఏజ్ లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాని మనం సీరియస్ గా తీసుకుంటాం ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవుతారని చెప్పను కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటారు సో అదే విధంగా MDH యాడ్స్ లో డైరెక్ట్ గా 92 ధర్మపాల్జీ గులాటీ గారే నటించి కస్టమర్స్ కి తన ప్రొడక్ట్స్ గురించి చెప్పడం వల్ల ఎంతో మంది కస్టమర్స్ ఆయన్ని నమ్మి తన ప్రొడక్ట్స్ కొనడం స్టార్ట్ చేశారు లాజిక్ అర్థమైందా నెక్స్ట్ ప్యాకేజింగ్ ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ ని ఒక నార్మల్ ప్రొడక్ట్ ని డిఫరెన్షియేట్ చేసేది దాన్ని ప్యాకేజింగ్
సో ఇది గమనించిన ధర్మపాల్జీ గులాటి గారు మార్కెట్లో అందరూ నార్మల్ ప్యాకేజింగ్ ని ఫాలో అయితే ఆయన తన బ్రాండ్ అయిన MDH ని బాగా ఎలివేట్ అయ్యేలా ప్యాకేజింగ్ డిజైన్ చేయించి కస్టమర్స్ తన ప్రొడక్ట్ ని కొనేటప్పుడు వాళ్ళకి ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ని కొంటున్నాం అనే ఫీలింగ్ వచ్చేలా చేశారు. ఇది ఒక సింపుల్ ట్రిక్ బట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఫైనల్ గా ధర్మపాల్జీ గులాటి గారు ఫాలో అయిన ఈ బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల MDH కంపెనీ యొక్క సేల్స్ పెరిగి ప్రతి సంవత్సరం 1100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ MDH కంపెనీ భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ స్పైస్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా ఎదిగింది. అంతేకాదు ఒకప్పుడు గుర్రబండి నడుపుకున్న ధర్మపాల్జీ గులాటి గారు 2017లో 21 crore శాలరీ తీసుకుని భారతదేశంలోనే అత్యధిక శాలరీ తీసుకున్న సీఈఓగా రికార్డు క్రియేట్ చేశారు. సో మై డియర్ ఆడియన్స్, ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే కస్టమర్స్ కి క్వాలిటీ ప్రొడక్ట్ ని అందించే ప్రాసెస్ లో అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. బికాస్ ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా మీ బిజినెస్ కి అంతే మొత్తంలో రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంది. అర్థమైందా? సో ఫైనల్ గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి బిజినెస్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.